మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో లాజిక్ సంబంధం లేదు సామాన్యుడు కాదు కాదు సామాన్య ఓటరు ఏమనుకుంటున్నాడన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ కూతురు కవిత అరెస్టుపై బాగా ప్రచారం జరిగింది ఇవాళో రేపో కవితను అరెస్టు ఖాయం అంటూ ఊహాగానాలు వినిపించాయి అయితే అరెస్టు జరగకపోయేసరికి బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనన్న కాంగ్రెస్ ప్రచారం నిజమే అనిపించింది సామాన్య ఓటర్లకు ఇంకేముంది అదే కాంగ్రెస్కి కలిసొచ్చింది కూడా కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీకి వెళ్లకుండా కాంగ్రెస్కు గంపగుత్తగా వచ్చిపడ్డాయి వెరసి హస్తం సామ్రాజ్యాన్ని స్థాపించింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు నగారా మోగింది తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకొని రాష్ట్ర రాజకీయాలపై పట్టు బిగించేందుకు బీజేపీ కార్యాచరణ చేపట్టిందనేది ఎనలిస్టుల మాట ఇందులో భాగంగానే బిఆర్ఎస్ ను బలహీనపరిచి రాష్ట్రంలో ఓ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తోంది లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పదమూడు స్థానాలు గెలుచుకోవడం లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే దక్షిణాదిన తమ విస్తరణకు తెలంగాణ కీలకమని బీజేపీ అధిష్టానం భావిస్తోంది అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున ఆ పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు తమ వైపు వచ్చే అవకాశం లేదని గుర్తించి బీఆర్ఎస్పై గురిపెట్టినట్లు తెలుస్తోంది ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీలతో పాటు పలువురు సీనియర్ నాయకులు ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయితే ఆ పార్టీపై మరింత ప్రభావం చూపుతుందని గులాబీ నేతలు ఎక్కువ మంది తమ వైపు వస్తారన్న అంచనాల్లో బీజేపీ ముఖ్యనేతలు ఉన్నట్లు టాక్ ప్రధాని మోదీ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు శుక్రవారం హైదరాబాద్ గడ్డపై కాలుపెట్టిన సందర్భం మరోవైపు ఎన్నికల షెడ్యూల్కు ఇరవై నాలుగు గంటల ముందు కవితను ఈడీ అరెస్టు చేయడం రాజకీయాల్లో సంచలనం సృష్టించింది అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్న ప్రచారం కాంగ్రెస్కు అనుకూలించిందన్న అభిప్రాయం బీజేపీ వర్గాల్లో కూడా బలంగా ఉంది కవితను అరెస్టు చేసి ఉంటే సమీకరణలు మరోలా ఉండేవని అసెంబ్లీ ఎన్నికల్లో తమకు గణనీయంగా సీట్లు లభించి ఉండేవని ఆ పార్టీకి చెందిన ఒక ముఖ్య నేత బాహాటంగానే అన్నారు బండి సంజయ్ని అకస్మాత్తుగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి ఎందుకు తప్పించారు కవితను ఎందుకు అరెస్టు చేయలేదు అంటూ కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు తమ వద్ద సమాధానాలేవే ఉండేవి కావని మరో నేత చెప్పారు ఇదే అంశాన్ని లోక్సభ ఎన్నికల నేపథ్యంలో స్థానిక నేతలు పార్టీ ఎమ్మెల్యేలు జాతీయ నాయకత్వానికి నివేదించారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేననే ప్రచారాన్ని కాంగ్రెస్ మరోసారి చేస్తుందన్న సంగతిని తెలియజేశారు బీఆర్ఎస్ తో తమకు అవగాహన లేదని నిరూపించుకోవాల్సిన అనివార్య పరిస్థితుల్లోనే కవిత అరెస్టుకు కేంద్రంలోని పెద్దలు పచ్చజెండా ఊపి ఉంటారని టాక్ మరోవైపు ఎలక్టోరల్ బాండ్స్ అంశం బీజేపీకి తలనొప్పిగా మారిన నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకే కవిత అరెస్టు జరిగిందన్న వాదన రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో సిబిఐ కేసు నమోదు చేసింది ఇదే కేసులో హైదరాబాద్కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై వాంగ్మూలాన్ని సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది సిబిఐ మరోవైపు ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరఫున కోట్లు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది అరుణ్ రామచంద్ర పిళ్లై రిమాండ్ నివేదికలో అతడిని కవిత బినామీగా పేర్కొంది ఈ సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్ల ముడుపులు ఆప్కు హవాలా మార్గంలో అందాయని అభియోగం ఓపింది గతేడాది మార్చిలో కవితకు నోటీసులు జారీ చేసి విచారించింది ఆ తర్వాత మరోమారు కూడా సమన్లు జారీ చేసింది అవి మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని ఆమె గత ఏడాది మార్చి పదిహేనున సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు సరిగ్గా ఈ ఏడాది అదే రోజు ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి